नमस्ते वेलकम टू केटीवी तेलुगु इप्पुडु मनं मुनुगोडु नियोजकवर्गंलो लंकलवल्ली ग्रामंलो उन्नां ई ग्रामान्नि अयिते सीएम केसीआर एन्निकल इंचार्जी अयिते तीसुकुन्नारु अयिते इंचार्जी गा तीसुकुन्नारु अंतवरकु बागाने उंदि गानी असलु ई ग्रामं एंतवरकु डेवलप अयिंदि इक्कड जरिगिन अभिवृद्धि कूडा एप्पुडु जरिगिंदि अदे विधंगा इक्कड ग्रामस्तुलु एमनुकुंटुन्नारु अने विषयालु ओकसारि लोपल वेयि अडिगि तेलुसुकुंदां ఈ లెంకలపల్లి గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ ఏ అభివృద్ధి జరిగింది ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు ఈ వాయిస్ ఏంది ఒకసారి ఆ ఊరు ప్రజలే మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం పెద్దన మీ పేరే నరసింహ అండి నరసింహ చెప్పే మీ మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది దాదాపు మీకు ఓట్ల పండుగ వచ్చింది మళ్ళా ఏడు కానీ మన నడి మధ్యలో ఓట్ల పండుగ వచ్చింది మరి మీ ఊరికి సీఎం కేసీఆర్ ఇన్ఛార్జిగా వేరుస్తున్నంట అంటే ఇక అన్ని దగ్గర ఉండి చూసుకొని నా వైపు తిప్పుకుంటా అన్నట్టు అర్థం మరేమంటావు మరి కేసీఆర్ వైపు తిరుగుతావా మరి లేకపోతే రాజగోపాల్ రెడ్డి వైపు తిరుగుతావా లేకపోతే రేవంత్ రెడ్డి వైపు తిరుగుతావా మన వైపు కేసీఆర్ అండి ఎందుకట్లా మాకు అన్ని పనులు వస్తాయి ఏం చేసిండి ఏం వస్తున్నాయి చెప్పు పింఛన్ వస్తుంది మాకు రైతు బంధు ఇస్తుండు రెండోది మాకు కళాలకి మా రకం లేకుండా చేసిండు రకం లేకుండా చేసిండు సరే వాస్తవ విధంగా ఒక రకంగా ఇప్పటి వరకు మంచిగానే ఉంది భూమికి రకం కట్టకపోతే ఆ భూమి నీ ఆ భూమి మీద నీకు హక్కు ఉన్నట్టు అనిపిస్తుందా నీకు ఎందుకు ఉండదు ఉంటుంది ఎట్లా ఉంటుంది నీకు ఎట్లు మన భూమి మన ఇప్పుడు కాకపోతే అప్పుడు రకం లేదు ఇప్పుడు రకం లేదు ఆ రకం ఉంటేనే ఆ భూమి మీద హక్కు ఉన్నట్టు మనం అనుకోవాలి వాస్తవానికి ఇప్పుడు రకం తీసేసే రేపు రోజు నీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది ఇవో ధరణ వచ్చింది ఈ ధరణ వచ్చింది అసలునికి తెలియకుండా ఇంకోటి వచ్చిండు ఆడు ఆపరేట్ చేసుకోడానికి అంత ఏంటైతే వాడు ఏం చేస్తాడు నీ పేరు మీద నబ్బి ఇంకో పేరు మీద చేస్తాడు అట్లా అవుతున్నాయి చాలా అయినాయి మరి నువ్వు రకం లేదు రకం లేకుండా చేసినాను మాట్లాడుతున్నావు మరి ఎట్లా ఇట్లా అప్పుడు ఆన్లైన్ లేనప్పుడు ఉన్నది ఇప్పుడు ఆన్లైన్ ఇష్టం ఉంది ఎవరికి ఉంది ఏం కదా అప్పుడు ఎవడు నా చోట పోయి అయ్యా నీ దండ చేస్తాను ఒక సర్పంచ్ ఉప సర్పంచ్ వచ్చి లోపల పట్ట చేసిచ్చుడు ఇలా అక్కడ ఉన్నది ఏమైంది అద్దాలు ఆపడుతుంది అద్దాలు ఆపడుతుంది ఈ అద్దాలు అలసో తీసుకొని ఇంకొని పేరు మీద తెలియకుండా ఇంకో పేరు మీద ఎక్కుతున్నాయి మరి తెలుసా ముచ్చటానికి ఏమో నాకు తెలియదు మరి రకం భూమి మీద భూమి మనకి ఇంటి పన్ను అయితే ఎట్లా కడతామో పంట పండే భూమికి కూడా శిక్షిత అట్లా ఉండాలి అట్లా ఉంటేనే ఆ భూమి మీద మన హక్కు ఉంటుంది ఇప్పుడు ఆ హక్కు లేకుండా చేసిండు కేసీఆర్ అని చెప్తున్నారు బయట ధరను తెచ్చి ఒకరి భూమిని ఒకరి పేరు మీద ఎక్కించుకుంటారా మరి ఆ ముచ్చట్లని తెలుసా మరి నువ్వు కేసీఆర్కి ఎట్లా చేయంటావు ఇప్పుడు ఒక గ్రామ నాకు ఒక భూమి దాని పక్కన వాడు నాకు చేస్తాడా చేస్తాడా ఎట్లా చేస్తాడు వాని పేరు మీదే వాళ్ళ ఇప్పుడు ఏడాది ఉన్నది ఆగుపడతాం ఇంటి ఎట్లా చేస్తాడు అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎవరికి లేదు అట్లా అంత వాళ్ళు అనుకున్న మాత్రం ఇవ్వడం కాదు ఇంటివా బయట అదే ప్రచారం నడుతుంది మరి చెప్పుకుంటాం ఇప్పుడు రాజగోపాల్ వచ్చుడు వాడు వికిడా వీడి వికిడా అన్నాడు ఆయన ఏం వికిడు చెప్పండి ఆయన మీ ఊళ్ళో పొజిషన్ ఎట్లుంది ఇక మా దగ్గర అయితే అట్టే ఉందండి రూపాయకు 90-75% ఉంటుంది టీఆర్ఎస్ ఉందా ఉంటుంది ఇంకా అంతే ఏమన్నా మందు గిట్ల ఏమైనా పంచుతారా మా పుట్టం ఏం కొడుకో పంచలే కొడుకో పంచింది పంచి అని చెప్తాం నీకు ఎప్పుడన్నా క్వార్టర్ కూడా ఇవ్వలే ఒక్కసారి కూడా ఎప్పుడు ఇవ్వలే క్వార్టర్ ఇవ్వలే పాడి నిజం చెప్తాతా అది ఇప్పుడు ఈ రోజు నుంచి తగ్గడానికి తాపుతాడు జనానికి రెండు మూడు రోజులు తాపుతాడు ఇప్పుడు నువ్వు పైసలు ఓటుకు పైసలు ఇస్తేనే ఓటు ఎత్తావా లేకపోతే మామూలుగానే ఎత్తావా వాని ఇష్టం ఉండి ఇస్తుంటే కూడా పచ్చలు కూడా అని చూసుకున్నాడు ప్రపంచం ఇక సొమ్ము కూడా ఆశపడతాడు అది అంటే పైసలు ఇస్తేనే ఎత్తావు ఓటు ఇచ్చినా చేస్తూ ఇవ్వకుండా చేస్తావా అది దానికి కర్మ వాడు వచ్చి మనకి ఇస్తుండే మనం వద్దంటా అండి అంతే తీసుకుంటావు కానీ ఇష్టంలో ఎత్తావు అంతే మరి వాడు వచ్చుడు ఇస్తుడు ఎందుకు వద్దంటావా మనం రాజగోపాల్ రెడ్డి ముచ్చట ఏంది మరి ఆయన రాజీనామా చేసాడు కరెక్టే అంటావా ఏంది అసలు ఏదంతా మాకేం వెళ్ళదండి ఇవన్నీ మనకేం చెప్తావు మనకి సరే మీ ఊళ్ళో జరిగిన అభివృద్ధి ఉంటాయి కదా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ మురికి కాలువలు కానీ నీళ్లు కానీ ఇవన్నీ ఎట్లా నీళ్ళు అయితే వచ్చినాయి కేసీఆర్ పుణ్యాన వచ్చినాయి వచ్చాయి సాగర్ నీళ్ళతో ఆన్ చేస్తున్నాం ఇంకా అంతే రోజు వస్తున్నాయి భగీరథ నీళ్ళు మిషన్ బయట వస్తున్నాయి రోజు వస్తాయి నీళ్ళకి అయితే ఇబ్బంది లేదండి మరి అప్పుడు ముందు కాంగ్రెస్ మంచిగా తెలంగాణ టీఆర్ఎస్ పాలన మంచిగా బుట్టలు నింపుకురాలు వాళ్ళ ప్రభుత్వం చెప్పు బుట్టలు నింపుకొని వాళ్ళు తిన్నారు మాకు ఒక్క రూపాయి చెందరు నీళ్ళు నేను చెప్పుకున్నా వాళ్ళ పిండాల పుస్తలు ఉన్నాయి వాళ్ళ పుస్తలు ఉన్నాయి వాళ్ళకు పిల్లలకు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు అప్పుడు ఏం లేదు ఒక్క రూపాయి కూడా చెందలే అంత మీకు న్యాయం జరిగిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సరే ఎంతో అంతో పూరు తొలొస్తున్నారు వస్తాడు వాళ్ళు నమ్ముతారా మీరు ఏం నమ్ముతాం మసగబెట్టుకొస్తారు నేను ఇది అంటారు అది అంటారు
మీరు అయితే కేసీఆర్ నమ్ముతారు. కేసీఆర్ నమ్ముతాం.